చెరువులు నాలాలు కుంటల కబ్జాదారులకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చెరువులను కబ్జా చేసిన వాళ్లను వదిలే ప్రసక్తే లేదన్నారు రేవంత్. కబ్జా చేసిన వారు వారికి వారిగానే ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించారు. లేకపోతే హైడ్రా రంగంలోకి దిగి నేలమట్టం చేస్తుందని హెచ్చరించారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ దగ్గర కొందరు ఫామ్ హౌజ్లు కట్టుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఫామ్ హౌజ్లలోని డ్రైనేజీ నీరు జంట జలాశయాల్లో కలుపుతున్నారని చెప్పారు. చెరువులు కుంటల్ని ఆక్రమించి కట్టిన కట్టడాల వల్ల ఆకస్మిక వరదలు వస్తున్నాయన్నారు రేవంత్. ఆక్రమణదారులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న రేవంత్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసే బాధ్యత తమదే అని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కోర్టుల్లో కూడా పోరాడతామని చెప్పుకొచ్చారు తెలంగాణ సీఎం. ఎవరో బల్సిలోడు కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగు నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు కుంటలు నాలాలను ఎవడెవడో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెనాయి వరదలు వస్తున్నాయి. ఆ వరదలు ఎక్కడికి వెళ్తున్నాయి? బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్లకు పోతున్నాయి. పేదోళ్ళు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఫ్రిడ్జ్, టీవీ, మంచము, బట్టలు కట్టుకున్న బట్టలతో సహా అర్ధరాత్రి పూట వాళ్ళ ఇళ్లకు నీళ్లు వస్తే తడిసి ముద్దాయి. అనాథలాక రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. మున్నేరు వాగు పక్కన ఖమ్మంలో అయినా, వరంగల్ జిల్లాలో అయినా, హైదరాబాద్ నగరంలో అయినా, కృష్ణానది ఒడ్డున మునిగే ప్రాంతాలైనా దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించిన హైడ్రా స్పెషల్ టాస్క్ ఈ చెరువులను ఆక్రమించిన వాళ్లను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళని అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి,